యెషయ గ్రంథము 27వ అధ్యాయము. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనను. తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రము మీదనున్న మకరమును సంహరించును. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును. దాని గుర్చి పాడుడి యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను. నాయందు క్రోధము లేదు. గచ్చపొదలను బలురక్కసి చెట్లను ఒకవేళ నుండిన ఎడల యుద్ధము చేయువాని వలే నేను వాటిలోనికి వడిగాచొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఇలాగున జరగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలను, నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను. రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చిపోయును. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. అతని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టినా, అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడినా, నీవు దాని వెళ్లగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి. కావున యాకోబు దోషమునకు ఏలాగున ప్రాయశ్చిత్తము చేయబడును. ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము. చిన్నా భిన్నములుగా చెయ్యబడు సున్నపు రాళ్లవలే అతడు బలిపేటపు రాళ్లన్నిటినీ కొట్టినప్పుడు దేవతాస్తంభము, సూర్యదేవతా ప్రతిమలు ఇకను మరలా లేవవు. ప్రాకారము గల పట్టణము నిర్జనమై అడవి వలె విడువబడును. విసర్జింపబడిన నివాస స్థలముగానుండును. అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినును. దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును. స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు. వారిని సృజించిన వాడు వారి యందు జాలిపడడు. వారిని పుట్టించిన వాడు వారికి దయచూపడు. ఆ దినమున యూఫ్రటీసు నదీ ప్రవాహము మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును. ఇశ్రాయేలీలారా, మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చబడుదురు. ఆ దినమున పెద్ద బూర ఓదబడును. అష్షూరు దేశములో నశింపసిద్ధమైన వారును, ఐగుప్తు దేశములో వెలివేయబడిన వారును వచ్చెదరు. యెరూషలేములోనున్న పరిశుద్ధ పర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు.